हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स स्पोकन इंग्लिश ई रोज क्लास लो मनं डिस्कस चेयबोये टॉपिक एंटंटे गोइंग टू प्लस वी वन गोइंग टू अंटे रेडी टू डू समथिंग अंटे नेनु चेयबोतुन्नानु अनि अर्थम नेनु इंग्लिश नेर्चुकोबोतुन्नानु नेनु मा फ्रेंड नि कलवबोतुन्नानु नेनु मीकु ओक विषयं चेप्पबोतुन्नानु ఈ రోజు నేను ఒక న్యూ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్నాను. నేను ఒక కార్ కొనుక్కోబోతున్నాను. నేను సీఎం గారితో మాట్లాడబోతున్నాను. ఇలా చేయబోతున్నాను అని చెప్పాల్సిన యాక్షన్స్ అన్నీ కూడా గోయింగ్ టు యూస్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ గోయింగ్ టు అంటే వెళుతున్నాను అని మాత్రం కాదు, అసలు ఇది గోయింగ్ టు కాదు, గోయింగ్ టు ప్లస్ వి వన్ అంటే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది గోయింగ్ టు పక్కన. సో గోయింగ్ టు ప్లస్ వి వన్, నేను ఆ పని చెయ్యబోతున్నాను అని అర్థం. గోయింగ్ టు అంటే రెడీ టు డూ, రెడీ టు డూ. దీని తెలుగు అర్థం నేను ఆ పని చెయ్యబోతున్నాను అని అర్థం. చెయ్యబోతున్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఈ డైలాగ్స్ ప్రిపేర్ చేయడానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ going to plus v1 plus object. ఇది స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ని బట్టి ఈజ్ యూస్ చేయాలా, యామ్ యూస్ చేయాలా, ఆర్ యూస్ చేయాలా అనేది చూసుకుంటాం. ఫస్ట్ డైలాగ్ హీ పక్కన ఈజ్ వస్తుంది కాబట్టి హీఈస్ గోయింగ్ టు పే ₹5,000. అంటే అతడు 5,000 పే చేయబోతున్నాడు, 5,000 కట్టబోతున్నాడు అని అర్థం. అండ్ షీతో తీసుకుంటే షీఈస్ గోయింగ్ టు స్టడీ MBBS. అంటే ఆమె MBBS చదవబోతుంది, అంటే చదవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ హైదరాబాద్. అంటే ఇది హైదరాబాద్కి చేరుకోబోతుంది అని అర్థం, అంటే చేరుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. ఐ తీసుకుంటే I am going to meet the principal. అంటే నేను ప్రిన్సిపల్ గారిని కలవబోతున్నాను అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ యూ తీసుకుంటే యూ పక్కన ఆర్ వస్తుంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు గెట్ పొందబోతున్నావు రిజల్ట్స్. అంటే నువ్వు రిజల్ట్స్ పొందబోతున్నావు, యు ఆర్ గోయింగ్ టు గెట్ రిజల్ట్స్ టుమారో. రేపే నువ్వు రిజల్ట్స్ పొందబోతున్నావు. ఇక్కడ గోయింగ్ టు అనేది భవిష్యత్తులో జరగాల్సిన యాక్షన్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఆర్ పాస్ట్, దిస్ ఈజ్ ఫ్యూచర్ యాక్షన్. ఓకే, అది ఈ క్షణానికి తర్వాత ఎప్పుడు జరిగినా కానీ మనం ఇందులో చెప్పచ్చు. సో హీఈస్ గోయింగ్ టు కమ్ వితిన్ 5 మినిట్స్, అతడు ఒక 5 నిమిషాల్లో రాబోతున్నాడు. షీఈస్ గోయింగ్ టు కాల్ మీ ఆఫ్టర్ 10 మినిట్స్, ఆమె 10 నిమిషాల తర్వాత నాకు కాల్ చేయబోతుంది. సో ఈ క్షణానికి తర్వాత అంటే ఫ్యూచర్కి సంబంధించిన యాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ దే తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ క్లాసెస్ అంటే వాళ్ళు క్లాసులు స్టార్ట్ చేయబోతున్నారు అని అర్థం. అండ్ నెక్స్ట్ వీ తీసుకుంటే We are going to
టెల్ యూ అంటే మేము నీకు చెప్పబోతున్నాము అని అర్థం. ఇవన్నీ కూడా ఆన్సర్స్కి సంబంధించిన సెంటెన్సెస్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలి అంటే కనుక, క్వశ్చన్స్ అడగాలంటే ఈజీయా మార్ ఫ్రంట్కి తీసుకొస్తే క్వశ్చన్స్గా మారిపోతాయి. అంటే హీఈస్ గోయింగ్ టు పే రూపీస్ 5000 అంటే అతడు 5000 పే చేయబోతున్నాడు కదా. ఈజ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే, సపోజ్ ఈ ఈజ్ తెచ్చి ఇలా ఫ్రంట్కి పెడితే ఈజ్ హీ గోయింగ్ టు పే మన్ ఈ ఈజ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఈజ్ హీ గోయింగ్ టు పే రూపీస్ 5000 అని క్వశ్చన్గా మారిపోతుంది. ఓకే, అదే ఈ ఈజ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఈజ్ షీ గోయింగ్ టు స్టడీ ఎంబీబీఎస్ ఈజ్ షీ గోయింగ్ టు స్టడీ ఎంబీబీఎస్ ఆమె ఎంబీబీఎస్ చదవబోతుందా అని అర్థం. అండ్ ఇక్కడ ఈజ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఈజ్ ఇట్ గోయింగ్ టు రీచ్ హైదరాబాద్ ఇది హైదరాబాద్కి చేరుకోబోతుందా అని అర్థం. ఓకే, ఇక్కడ యామ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే యామ్ ఐ గోయింగ్ టు మీట్ ద ప్రిన్సిపల్ అంటే నేను ప్రిన్సిపల్ని కలవబోతున్నానా అని అర్థం. అండ్ నెక్స్ట్ ఆర్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఆర్ యు గోయింగ్ టు అంటే ఆర్ యు గోయింగ్ టు గెట్ రిజల్ట్స్ మీకు రిజల్ట్స్ రాబోతున్నాయా అని అర్థం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఆర్ దే గోయింగ్ టు స్టార్ట్ క్లాసెస్ అంటే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారా అని అర్థం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ తెచ్చి ఫ్రంట్కి పెడితే ఆర్ వి గోయింగ్ టు టెల్ యూ మేము నీకు చెప్పబోతున్నామా అని అర్థం. ఇలా మనం హెల్పింగ్ వర్బ్స్ని ఫ్రంట్కి తీసుకురావడం వల్ల అది క్వశ్చన్గా మారిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్తో మనం 5 టైప్స్లో డైలాగ్స్ ప్రిపేర్ చేసాం ఇంతకుముందు. అలాగే ఈ టాపిక్లో కూడా హీఈస్ గోయింగ్ టు పే రూపీస్ 5000 అనే సెంటెన్స్ని మనం 5 మార్చేయచ్చు. ఈజ్ హీ గోయింగ్ టు పే రూపీస్ 5000? Yes, he is going to pay rupees 5000. No, he is not going to pay rupees 5000. Isn't he going to pay rupees 5000? Why isn't he going to pay rupees 5000? When is he going to pay? Eppudu pay cheyabothunnadu? How is he going to pay? Ela pay cheyabothunnadu? How much is he going to pay? Entha pay cheyabothunnadu? Ila manam chaala interrogative questions kuda tayar chesukochu. ఓకే, సో నేను ఒక్క సెంటెన్స్ని నేను ఇక్కడ తయారు చేసి మీకు చూపిస్తాను. మిగతా అన్ని సెంటెన్సెస్ని మీరు ఓన్గా తయారు చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ సెంటెన్స్ని నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి మార్చి మీకు చూపిస్తాను. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ మోడల్. ఈ క్వశ్చన్ మోడల్లో హీఈస్ గోయింగ్ టు పే రూపీస్ 5000 అనే దాన్ని క్వశ్చన్గా మార్చేస్తే ఈజ్ హీ గోయింగ్ టు పే ఈజ్ ముందుకొస్తుంది. ఈజ్ హీ గోయింగ్ టు పే రూపీస్ 5000? ఓకే, ఇది క్వశ్చన్. ఒకవేళ ఎస్ ఆన్సర్ చెప్పాలి అంటే, అతడు 5000 పే చేయబోతున్నాడు అని చెప్పాలంటే, ఎస్ యాజ్ ఇట్ ఈస్గా హీఈస్ గోయింగ్ టు పే. He is going to pay rupees 5000. అతడు 5000 రూపీస్ పే చేయబోతున్నాడు, కట్టబోతున్నాడు అని అర్థం. ఒకవేళ నో చెప్పాలి అంటే, నో హీఈస్ నాట్ గోయింగ్ టు పే అంటే హీఈస్ నాట్ గోయింగ్ టు పే. నెగటివ్ సెంటెన్స్. He is not going to pay rupees 5000. అతడు 5000 రూపీస్ కట్టబోవట్లేదు అంటే కట్టడానికి సిద్ధంగా లేడు అని అర్థం. He is not going to pay rupees 5000. And next one, isn't he? Is plus not కలిపి ఫ్రంట్కి తీసుకొస్తే మళ్ళీ అది నెగిటివ్ క్వశ్చన్గా మారిపోతుంది. Isn't he going to? Isn't he going to pay rupees 5000? అతడు 5000 కట్టబోవట్లేదా అని అర్థం. ఎందుకు అతడు 5000 కట్టబోవట్లేదంటే వై యాడ్ చేసుకోండి,
ఎలా కట్టబోతున్నాడు అంటే హౌ యాడ్ చేసుకోండి, ఎప్పుడు కట్టబోతున్నాడు అంటే వెన్ యాడ్ చేసుకోండి, ఎంత కట్టబోతున్నాడు అంటే హౌ మచ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వై యాడ్ చేస్తే వై ఇజంట్ హీ గోయింగ్ టు పే. వై ఇజంట్ హీ గోయింగ్ టు పే రూపీస్ 5000 అంటే అతడు ఎందుకని 5000 కట్టబోవట్లేదు అని అర్థం. ఓకే, సో ఇలా మీరు మిగతా సెంటెన్సెస్కి కూడా ఒక్కొక్క సెంటెన్స్ని 5-5 సెంటెన్సెస్గా మార్చి వాటిని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.